పక్క పార్టీ నుంచి వచ్చిన ఆయన జగన్ ఏం చెబితే అదే ఫైనల్ అన్నారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడే పోటీ చేస్తానన్నారు. కానీ ఇటీవల వచ్చిన జాబితా చూసి ఆ ఎమ్మెల్యే స్వరం మార్చారు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా వాయిస్ రైజ్ చేశారు. మళ్లీ సర్వే చేయండి, గెలుపు గురాలకి టికెట్ ఇవ్వాలంటూ అల్టిమేటం జారీ చేశారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే స్వరం ఎందుకు మారింది? ఆయన మనసులో ఏముంది? నిన్నటి వరకు టీ గ్లాస్ తుఫాను సృష్టించిన రాపాక ఇప్పుడు వైసీపీలో రచ్చరాజేస్తున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే 11వ జాబితాలో రాజోలు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా టీడీపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేరు ఉండడమే. రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ను అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇక్కడి దాకా బాగానే ఉన్న రాపాక అనుచర వర్గం రాజోలు నుంచే పోటీ చేయాలని పట్టుబడుతుండడంతో ఆయన స్వరం మార్చారు. గొల్లపల్లి రాక ఇష్టం లేదో లేక మళ్లీ అసెంబ్లీ బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారో తెలియదు, కానీ ఆయన మాట చెప్పకనే చెప్పారు. రాజోలు నియోజకవర్గంలో సర్వేలు జరిపి గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానానికి హుకుం జారీ చేశారు. వాస్తవానికి రాపాక స్టేట్లోనే ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పాలి. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. జనసేన ఏర్పడ్డాక 2019 ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేయగా ఒక్క రాజోలు నియోజకవర్గంలోని విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రజల చూపంతా రాజోలు నియోజకవర్గంపైనే పడింది. అక్కడ నెగ్గిన రాపాక వరప్రసాదరావును జన సైనికులు ఆకాశానికెత్తారు. అయితే అనూహ్యంగా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గిన స్వల్ప వ్యవధిలోనే వైసీపీ గూటికి చేరి జనసేన పార్టీకి షాక్ ఇచ్చారు. రాపాక వైసీపీ గూటికి చేరడంతో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు స్వరం పెంచారు. రాపాకపై మాటల దాడి మొదలు పెట్టారు. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గొల్లపల్లి రాపాక మాటల దాడి అప్పట్లో సోషల్ మీడియా వేదికగా చెక్కలు కొట్టాయి. జన సైనికులు సైతం గొల్లపల్లి పక్షాన నిలబడి రాపాకపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. రాజోలు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గొల్లపల్లి సూర్యారావు ఇంతవరకు రాజోలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో జనసేనకు సిట్టింగ్ స్థానం కావడంతో మళ్లీ ఆ పార్టీకి టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి అయోమయంలో పడ్డారు. పూర్తి సందిగ్ధంలో ఉన్న గొల్లపల్లిపై వైసీపీ చూపు పడ్డంతో ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఐపాక్ టీం కసరత్తు చేసింది. దీనికి కారణం రాజోలులో గొల్లపల్లికి మంచి పట్టుండడమే. పైగా ఇప్పటికే పార్టీలో ఉన్న రాపాకను ఒప్పించి గొల్లపల్లిని పార్టీలోకి తీసుకువచ్చింది. అలా వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించింది వైసీపీ. అయితే అదే సమయంలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు రాపాక వరప్రసాదరావుకు అప్పగించింది. దీంతో మొదటి వరకు బద్ద శత్రువులుగా ఉన్న గొల్లపల్లి రాపాక ఇద్దరిని అధిష్టానం పిలిపించి మాట్లాడింది. రాపాక గొల్లపల్లి ఇద్దరినీ పిలిచి వైసీపీ అధిష్టానం మాట్లాడడంతో వీరి మధ్య విభేదాలు తొలగిపోయాయనుకున్నారు. వైసీపీ జరిపిన చర్చలు ఫలించాయనుకున్నారు. కానీ రాపాక పేర్చిన మాటలు ఇప్పుడు రాజోలు వైసీపీలో చిచ్చురేపాయి. గొల్లపల్లికి ఇన్ఛార్జ్ ఇచ్చేంత వరకు సైలెంట్గా ఉన్న రాపాక పేరు ప్రకటించిన 4 రోజుల తర్వాత స్వరం మార్చారు. రాజోలకు తిరిగి తననే పెట్టండి, నేనే ఇక్కడ గెలుస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు. మీరు మళ్లీ సర్వేలు చేపించుకోండి, దాని ప్రకారమే నిర్ణయం తీసుకోండి రాపాక కోరడంతో గొల్లపల్లి వర్గం పునరాలోచనలో పడింది. అంతా బాగుందనుకున్న చోట మళ్లీ కొత్త టెన్షన్లు మొదలయ్యాయి. ప్రస్తుతం వైసీపీ అధిష్టానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాపాకను తిరిగి రాజోలకు తీసుకొస్తారా లేక పార్లమెంటుకే పంపుతారా? ఇటు టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లిని ఏం చేస్తారన్నది అర్థం కాని పరిస్థితి. ఈ టెన్షన్కు తెరపడాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే.